హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ త్వరలో మండలిలో వైసీపీ క్లీన్ స్వీప్ లోకేష్ పదవికి కూడా చివరి రోజులే ఈ ఏడాది ఏపీ శాస్త్ర మండలో అధికార వైసీపీ బలం మరింత పెరగబోతోంది ఇంకా చెప్పాలంటే మండలిని దాదాపు క్లీన్ స్వీప్ చేసే స్థాయిలో ఆ బలం పెరగబోతోంది ఈ ఏడాది చోటు చేసుకోబోయే పరిణామాలే ఇందుకు కారణం ఈ దెబ్బతో అసెంబ్లీ తరహాలోనే మండలిలోనూ వైసీపీ పూర్తి స్థాయిలో ఏకపక్షంగా రాజకీయాలు చేసేందుకు వీలు కలగబోతోంది ఇందుకు దారి తీయబోతో అన్న పరిణామాలని ఓసారి చూద్దాం ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే ఉండేవి ఈ దశలో మూడు రాజధానుల ప్రక్రియను తెరపైకి తెచ్చిన జగన్కు మండలి కొరకరాని కొయ్యిగా మారింది అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా జగన్కు మండలి భారీ ఝలక్ ఇచ్చింది అయితే అధికారుల సాయంతో ఈ బిల్లుల్ని గవర్నర్కు పంపగలిగిన వైసీపీ సర్కార్ అక్కడ నెగ్గించుకుంది కానీ మండలి ఇచ్చిన ఝలక్ జగన్ను నిద్రపోనివ్వలేదు దీంతో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు కేంద్రం దానిని ఆమోదించడానికి ముందే మండలిలో వైసీపీ బలం మూడు రెట్లయింది దీంతో పాటే మండలి రద్దు ప్రతిపాదన తెరమరుగైంది ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో వైసీపీకి ముప్పై రెండు మంది ఎమ్మెల్సీల బలం ఉంది ఇందులో ఎమ్మెల్యేల కోటాలో పద్నాలుగు మంది స్థానిక సంస్థల కోటాలో పదకొండు మంది పట్టభద్రుల కోటాలో ఒకరు గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారు మరో ఆరుగురు వైసీపీ సభ్యులు ఉన్నారు అలాగే టీచర్ల కోటాలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన రెడ్డిని వైసీపీ గెలిపించుకోవడంతో ఆ సీటు కూడా వైసీపీ ఖాతాలో ఉన్నట్లే దీంతో వైసీపీ బలం ముప్పై రెండుకు చేరుకుంది ఇది ఈ ఏడాది భారీగా పెరగబోతోంది ఈ ఏడాది మండలిలో ఇరవై మూడు మంది సభ్యులు రిటైర్ కాబోతున్నారు వీరు మూడు విడతలుగా రిటైర్ కాబోతున్నారు వీరంతా వివిధ కోటాల్లో మండలికి సభ్యులుగా ఎన్నికైన వారే ఇందులో ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిది నాటికి పద్నాలుగు మంది మే ఒకటి నాటికి ఏడుగురు జూలై ఇరవై నాటికి మరో ఇద్దరు రిటైర్ కాబోతున్నారు అలాగే ఇందులో ఎమ్మెల్యే కోటాలో ఎంపికైన వారు మార్చి ఇరవై తొమ్మిదిన ఏడుగురు మే ఒకటిన ఇద్దరు జూలై ఇరవైన మరో ఏడుగురు రిటైర్ అవుతారు అలాగే స్థానిక సంస్థల కోటాలో మే ఇరవై తొమ్మిదిన ఇద్దరు మే ఒకటిన ఏడుగురు రిటైర్ అవుతున్నారు మే ఇరవై తొమ్మిదిన ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు టీచర్ల కోటా నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు రిటైర్ అవుతారు అలాగే జూలై ఇరవైన గవర్నర్ కోటా నుంచి ఎంపికైన ఇద్దరు రిటైర్ అవుతారు ఎమ్మెల్యేల కోటాలో ఎంపికైన గంగుల ప్రభాకర్ రెడ్డి డొక్క మాణిక్యవరప్రసాద్ పీవీవి సూర్యనారాయణరాజు పోతుల సునీత నారా లోకేష్ బచ్చుల అర్జునుడు రిటైర్ అవుతున్నారు స్థానిక సంస్థల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి దీపక్ రెడ్డి మార్చి ఇరవై తొమ్మిదిన రిటైర్ అవుతున్నారు అలాగే మే ఒకటిన ఇదే కోటాలో ఎంపికైన టీడీపీ ఎమ్మెల్సీలు బిఎన్ రాజసింహులు అంగర రామ్మోహన్ ఎంవి సత్యనారాయణరాజు చిక్కల రామచంద్రరావు శత్రుచర్ల విజయరామరాజు కెఈ ప్రభాకర్ బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కూడా రిటైర్ అవుతారు అలాగే పట్టభద్రుల నుండి మార్చి ఇరవై తొమ్మిదిన చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసుల రెడ్డి అనంతపురం కడప కర్నూలు నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి శ్రీకాకుళం విజయనగరం విశాఖ నుంచి ఎంపికైన బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కూడా రిటైర్ అవుతారు అలాగే ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీలైన వారిలో మార్చి ఇరవై తొమ్మిదిన చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల పీడిఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అనంతపురం కడప కర్నూలు జిల్లా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి రిటైర్ అవుతారు అలాగే జూలై ఇరవైన గవర్నర్ కోటాలో ఎంపికైన టీడీపీ ఎమ్మెల్సీలు చెడిపిరాళ్ల శివనాథరెడ్డి ఎన్ఎండి ఫరూక్ కూడా రిటైర్ అవుతారు ఇలా రిటైర్ అవుతున్న స్థానాల్లో వైసీపీకి ఉన్న సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేల కోటాలో ఐదు సీట్లు తిరిగి వస్తాయి అలాగే టీడీపీకి ఉన్న రెండు సీట్లు వైసీపీ ఖాతాలో చేరతాయి అలాగే స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది టీడీపీ సీట్లు ఒక బీజేపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోకి కొత్తగా వస్తాయి అలాగే పట్టభద్రుల నియోజకవర్గాల కోటాలు వైసీపీ ఎమ్మెల్సీ రిటైర్ అవుతున్నందున ఆ స్థానం కూడా తిరిగి గెలుచుకునే అవకాశం ఉంది దీంతోపాటు బీజేపీ ఎమ్మెల్సీ స్థానం కూడా వైసీపీకి దక్కడం ఖాయం అలాగే గవర్నర్ కోటాలో ఇద్దరు టీడీపీ సభ్యుల స్థానంలో వైసీపీ ఎమ్మెల్సీలు రావడం ఖాయం టీచర్ల అసంతృప్తి నేపథ్యంలో రెండు సీట్లు రాకపోయినా మొత్తం మీద వైసీపీ బలం నలభై ఆరుకు చేరబోతోంది దీంతో మండలిలో మొత్తం యాభై ఎనిమిది ఎమ్మెల్సీల్లో నలభై ఆరు వైసీపీ వారే ఉంటారు